లైఫ్ సైకాలజీ కార్యక్రమానికి స్వాగతం. హిప్నోథెరపీ రంగంలో 35 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ గారు మనతో ఉన్నారు. మనకు తెలియని ఎన్నో విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. క్రాంతికార్ గారు, మహిళల్లో అత్యధికంగా మహిళలు ఒత్తిడికి గురవుతూ ఉన్నారు, మరి వాటి గురించి ఏమైనా చెప్తారా మాకు? అంటే మానసిక సమస్యలు అనేది మహిళల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకు మహిళల్లో ఎక్కువ ఉంటుందంటే, మహిళలు అనేవాళ్ళు కొన్ని సంఘ కట్టుబాట్లు కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, లేదంటే మన కల్చర్ కావచ్చు, లేడీస్ ఇలాగ ఉండాలని కొన్ని కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ వల్ల ఉండదు. అవి వాటితో సంబంధం లేకుండా మగాళ్ళకే మహారాజు అంటాం, రైట్? పక్కన పెట్టండి. బట్ లేడీస్ పరిస్థితి ఏంటి, ప్రతి నెల 10-12 ఏళ్ళు 13 ఏళ్ళు వయసులో వచ్చే మెన్సెస్తో స్టార్ట్ అయితే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరోన్ హార్మోన్లు తేడా వల్ల అప్పటి నుంచి వాళ్ళ మూడ్ ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అవుతాయి. అంటే 4 వారాల్లో ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ఒకలాగా, ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఒక ముందు, ఎగ్ రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్ ఒకలాగా, ఎగ్ రిలీజ్ పీరియడ్స్ రావడానికి ముందు ఒకరా, 4 వారాల్లో 4 రకాల మూడ్లు రావడానికి కారణం బాడీలోని కెమికల్స్. కొంతమంది పీరియడ్స్ రావడానికి ముందు విపరీతం టెన్షన్ పడడం, కోపడడం, బ్రెస్ట్లు కొంచెం టైట్గా అయిపోవడం, హస్బెండ్ మీద కోపడడం, ఇంట్లో పిల్లల్ని ఇరిటేషను చిరాకు పడ్డం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పిఎంటి, ప్రీ మెనిస్ట్రువల్ టెన్షన్స్ అంటారు. ఇది మొగుళ్ళు అర్థం చేసుకోవాలి. మా వైఫ్ ఈ పరిస్థితుల్లో ఉందని కానీ అర్థం చేసుకోగలిగితే, భార్య తిట్టినప్పుడు మొగుడు ఏం తిట్టడు, పిల్లలు కూడా అమ్మకు ఈ ఫేజ్లో ఉంది అనే విషయం అర్థమైతే పిల్లలు కూడా ఇదే అమ్మ అనవసరంగానే తిట్టేసింది, నిన్నటి వరకు బాగానే ఉంది కదా. పిఎంటీలు అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు. పిఎంటీ ఉన్నవాళ్ళ గురించి నేను చెప్తున్నాను. పిఎంటీ స్థాయి దాటిన వాళ్ళు ఉన్నారు, దాని పేరు పిఎండి, ప్రీ మెనిస్ట్రువల్ డిప్రెషన్. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి పీరియడ్కి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆ టైంలో సూసైడ్ గట్టం చేయొచ్చు, అత్తగారితో కూడా పెట్టుకోవచ్చు, ఆడబడితో కూడా పెట్టుకోవచ్చు, మొగుడు పట్టుకుని తిట్టేయచ్చు, లేదంటే పిల్లలు పెట్టుకుని కొట్టేయచ్చు, లేదంటే దిగులుగా ఇలా కూర్చుని అలాగ డల్లగా అయిపోయి ఏం చేయాలో తెలియక ఊరికనే ఏడవచ్చు. అండ్ ఆల్సో మూడో రకం ఏంటంటే, డెలివరీ అయిన కొన్నాళ్ళకి డిప్రెషన్ వస్తుందండి లేడీస్కి, దాన్ని పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటారు. మొన్నటి వరకు బాగానే ఉంది, ఏంటి పిల్లల్ని పాలు ఇవ్వడం లేదు, వంట దగ్గరికి వెళ్తే వంట సరిగ్గా చేయడం లేదు, తన డ్రెస్ సెన్స్ కూడా తగ్గిపోయింది, కొంగు కూడా స్టవ్ మీద పడిపోతే కాలిపోతుందేమో అని ఫీలింగ్ వస్తుంది, పలకదు ఇరిటేషను, అనవసరంగా పుట్టినోడు కారణంగా నాకు ఎలాగ అయిపోయిందని చెప్పేసి పుట్టినోడి మీద కూడా ద్వేషం పెంచేసుకునే లక్షణాలు ఉండేదని పిఎండి, ప్రీ పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటారు. కొంతమందికి డిప్రెషన్ తర్వాత వచ్చి ఇంకో ఫేజ్ ఉంది, పోస్ట్ పార్టం సైకాసిస్, ఆర్ డైరెక్ట్గానే డిప్రెషన్తో సంబంధం లేకుండా సైకాసిస్ కూడా రావచ్చు. దీంట్లో మొగుడిని అనుమానించవచ్చు, తనను తను అనుమానించవచ్చు, పిల్లాడి వల్ల నా బతుకులా తగలడింది అని చెప్పేసి పిల్లాడి మీద ద్వేషం పెట్టుకోవచ్చు, ఆడదానికే ఇటువంటి సమస్యలు ఇన్ని కష్టాలు అని చెప్పేసి కుమ్ములపై కనీసం డ్రెస్ సెన్స్ కూడా తగ్గిపోతుంది. ఇన్సైట్ అంటాం. అప్పటి వరకు చక్కగా అలంకరించుకున్నది ఇప్పుడు అలంకరించుకోదు, అప్పటి వరకు చక్కగా పూలు పెట్టుకున్నది ఇప్పుడు పూలు పెట్టుకోదు, రిలాక్స్డ్ వదనంతో ఉండదు, ఇరిటేషన్ వచ్చేస్తుంది. సాధారణంగా లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్లో ఓన్లీ ఫిమేల్కి వచ్చేవి ఇవి. మేల్తో సమానంగా వచ్చే డిప్రెషన్ వాళ్ళకి వీళ్ళకి డిప్రెషన్ వస్తూనే ఉంటుంది. అండ్ ఆల్సో లేడీస్కి పీరియడ్స్తో సంబంధం లింక్ అయ్యి మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. మైగ్రేన్ తోటి ఎక్కువ మంది మగాళ్ళ కంటే ఎక్కువ హిస్టీరికల్ పర్సనాలిటీ అనేది లేడీస్లో ఎక్కువ. నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి నేను అరవడం, కోపట్టడం, అలిగి రూమ్లో కూర్చోవడం, తినడం మానేయడం, నేను ఒక దాని ఉన్నానా, నన్ను ఎవరు పట్టించుకోరా అనేది అటెన్షన్ సీకింగ్ అంటే ఎదురోళ్ళ దృష్టి తన మీద పడడం కోసం కొన్ని బిహేవియర్ ప్యాటర్న్స్ పలుకొస్తుంటాయి. ఇవి సాధారణంగా వచ్చే మహిళల్లో మానసిక సమస్యలు. అలాగే అండి. మరి క్రాంతికార్ గారి పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలనుకునే వారు హైదరాబాద్ నంబర్ 9393112021, హైదరాబాద్ నంబర్ 9393112021, అలాగే వైజాగ్ నంబర్ 9440633610 ఈ నంబర్స్ను సంప్రదించి పర్సనల్ అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ఈవెంట్ ఆర్గనైజేషన్స్లో కానీ సైకాలజీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అనుకుంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9848190302. మరి ఇప్పటి వరకు మనం మహిళల గురించి మాట్లాడుకున్నాం, అలాగే యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు ఉంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు, అటు అమ్మా నాన్నలకు చెప్పుకొని ఉండొచ్చు, చెప్పుకొని ఉండొచ్చు.
చేయొచ్చు? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. అలాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి? చాలా అద్భుతమైన క్వశ్చన్. ఈ ప్రశ్న ఎవరు అడగరు, ఎందుకంటే తనలో వచ్చే మార్పులు తనకు తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు పేరెంట్స్ ముందు సైకాలజీ నేర్చుకోవాలి. అడాల్సెన్స్ ఏజ్ అంటే ఏంటి? ఒక ఒక చైల్డ్ అడాల్టెంట్గా మారే క్రమాన్ని. పూర్వకాలం టీనేజ్ అంటే 13 నుంచి 19, 13లో టీన్ ఉంటుంది, 19లో టీన్ ఉంటుంది. 13 ఇయర్స్లో వచ్చే మార్పులు 10 ఇయర్స్కి స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు బికాస్ ఆఫ్ సొసైటీ మారుతుంది, నాలెడ్జ్ పెరిగిన తోటి. ఇప్పుడు ఏమన్నారంటే 10 టు 19 టీనేజ్ అనేది 3 ఏళ్ళు కిందకు వచ్చేసింది. అంటే ఇప్పుడు 10 ఏళ్ళ వయసు నుంచి మనం టీనేజ్ అని అనుకోవాలి. అయితే పూర్వకాలం సైకాలజీలో ఏమనమాట అంటే 13 నుంచి 19 మధ్య టీనేజ్, 13కి 10కి మధ్య ప్రీ టీనేజ్ అని చెప్పేవాళ్ళు. అంటే 12 ఆ ఏజ్ని 11 ఇయర్స్ని. వాళ్ళకి వీళ్ళకి ఈస్ట్రోజన్, ఇప్పుడు పీరియడ్ సాగిపోతున్న స్త్రీ 40 ఏళ్ళు 45 ఏళ్ళ వయసులో హార్మోన్స్ తగ్గడం వల్ల నోరుచ్చు పడిపోవడం, ఏడుపు, ఒళ్ళంత ఆవిర్లు, కోపం, జుట్టు ఊడిపోవడం, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, ఎటువంటి మార్పులు వస్తాయో ఎగ్జాక్ట్గా ఆ వయసు ఉన్న తల్లులకి ఎగ్జాక్ట్గా టీనేజ్ ఉన్న పిల్లలు ఉంటారు. వీళ్ళకి ఏంటి ప్రాబ్లము? ఆ హార్మోన్లు ఎక్కువ అవుతుంటాయి. వాళ్ళ అమ్మలకు ఉన్న ప్రాబ్లం ఏంటి? ఆ హార్మోన్లు తగ్గుతుంటాయి. ఈ రెండింటి మధ్య కొల్లాయిడ్ స్టార్ట్ అవుతుంది సంఘర్షణ. నన్ను పట్టించుకోవడం లేదు నీ అమ్మాయి అనుకుంటుంది, నన్ను పట్టించుకోలేదు అమ్మ అనుకుంటుంది. వీళ్ళకి వచ్చే రకరకాల బాడీలో వచ్చే చేంజెస్ ఎవరికి చెప్పుకోలేరు వీళ్ళు. మదర్ ఈజ్ ఎ ఫస్ట్ గురు. ఈ అమ్మ ఈ హార్మోన్స్ వస్తే ఇలా ఉంటుంది. మెనిస్ట్రల్ పీరియడ్స్ అంటే ఏంటి? ఫస్ట్ మెనిస్ట్రల్ పీరియడ్కి సెకండ్ మెనిస్ట్రల్ వీళ్ళకి వచ్చే డిఫరెన్సెస్ ఏంటి? ప్యాడ్ అంటే ఏంటి? ప్యాడ్ హైజీనిటీ ఏంటి? ఇవన్నీ కానీ పిల్లలకి నేర్పకపోతే వాళ్ళు తనలో తను కుమిలిపోయి ఎవరికి చెప్పుకోలేక ఒక గిరిగీసం కూర్చుంటారు. అలాగే మాటి మాటికి వీళ్ళు అద్దంలోకి వెళ్ళి చూసుకుంటారు. పింపుల్స్ కానీ మొరటు కానీ వస్తే ఆ గ్లాండ్ సెక్రేషన్స్ ఎక్కువడం వల్ల, బ్రెస్ట్ డెవలప్మెంట్ అప్పుడే స్టార్ట్, ఇవన్నీ గ్లాండ్స్ అండి. ఆటోమేటిక్గా బ్రెయిన్ నుంచి పిట్యూటరీ గ్రంథి ఏం చేస్తుందంటే అన్ని గ్రంథులకు ఆర్డర్స్ పాస్ చేస్తుంది, నువ్వు రిలీజ్ అవును, రిలీజ్ అవును, నువ్వు రిలీజ్ అవని. ఇటువంటి రిలీజ్ అయ్యేటప్పుడు వచ్చే బాడీలో వచ్చే మార్పులు అండ్ ఆల్సో ఎమోషన్స్లో వచ్చే మార్పులు, సైకలాజికల్ డివియేషన్స్ ఆర్ సైకలాజికల్ ఫీలింగ్స్ అండ్ ఫిజికల్ చేంజెస్, ఇవన్నీ కూడా అమ్మకు తెలియాలి. అమ్మాయి ఎవరు డెవలప్మెంటల్ సైకాలజీలో ఈ పీరియడ్ గురించి తెలుసుకోవాలి. ఇంకా 16-17కి వచ్చేటట్టుకి ఇట్స్ మోస్ట్ సెన్సేషనల్ ఏజ్. ఓ విధంగా చెప్పాలంటే మనం చౌరాస్తా 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 అంటాం కదా, అటువంటిది అనమాట. అటా ఇటా ఎటా తెలియదు, మోస్ట్ సెన్సేషనల్ ఏజ్. ఈ ఏజ్లో అత్యంత త్వరగా లవ్లో పడడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది లవ్ కాదు. కానీ అమ్మ నాన్న ఏమనుకుంటారు? నా పరువు తీసేసేవే వెదవా, తిట్లు దొండకాలు దొండకాలు పెరిగిపోతుంటాయి ఇంట్లో, తిట్లే తిట్లు, తిట్లే తిట్లు, తిట్లే తిట్లు. ఈ తిట్లు వల్ల ఏమవుతుందంటే ఈ అమ్మాయి నిజంగానే లవ్లో పడుతుంది. ఒక కూతురు కొడుకు లవ్లో పడ్డానికి కారణం అమ్మ నాన్నలో ఓవర్గా వాళ్ళ గురించి అబ్జర్వ్ చేయడమే. సెల్ ఫోన్ చెక్ చేసి ఎవడే సురేషు, ఎవడే ఫ్రెండ్ అన్నట్టుకుంటే ఏంటి, ఏ ఫ్రెండు, బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ తా నీకేం పని, ఇటువంటి డైలాగులు పెట్టకూడదండి. అమ్మాయి అబ్బాయి సమానం అని పెంచితే ఎంతమంది అబ్బాయిలతో స్నేహం చేసినా సరే ఏ వ్యక్తికి ఎటువంటి హాని జరగదు. అమ్మాయిలు వేరు అబ్బాయిలు వేరు అని చెప్పేసి మాట మాటికి అబ్బాయిలతో మాట్లాడద్దు, అబ్బాయిలతో మాట్లాడద్దు, అబ్బాయిలతో మాట్లాడదు.